అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష్ అయ్యర్. అయితే అందరికీ యూస్ఫుల్ వీడియో అనేది చూపించబోతున్నానండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఇళ్లలో కూడా మనకి ఇప్పుడు కామన్ అయిపోయింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది అందరికీ వస్తుంది కదా. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మన ఇంట్లో ఉండే వాటితోటి మనం మెడిసిన్ అనేది ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. బయటికి వెళ్ళి మనము టానిక్స్ అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ట్యాబ్లెట్స్ అలాగే ఈనో పౌడర్స్ అనేవి తెచ్చుకుని వాడుకోకుండా మన ఇంట్లోనే ఈ విధంగా మనకి హెల్తీగా తయారు చేసుకుని సిరప్ అనేది తీసుకున్నామంటే చాలా తొందరగా తగ్గుతుంది. మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కనుక ఇది రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటుంది, తొందరగా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు రెగ్యులర్గా వాడుకునే వాళ్ళకైతే ట్యాబ్లెట్స్ అవి వాడే వాళ్ళు కూడా ఇది కొంచెం వాడినట్లయితే మనకి రెగ్యులర్గా వాడుతున్నామంటే ఏదైనా కూడా తగ్గుతుంది. కాబట్టి మనం మన ఫుడ్ హ్యాబిట్లో కొంచెం ఇది కూడా యాడ్ చేసుకున్నామంటే డైలీ రొటీన్లో కనుక మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఉన్న వాళ్ళు వచ్చేసి కొంచెం కంట్రోల్ చేయడానికి తగ్గడానికి మెడిసిన్ అనేది వాడకుండా ఈ విధంగా తయారు చేశారంటే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. డైలీ మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ డిన్నర్ చేసేటప్పుడు కనుక ఇది ఒక టీ గ్లాస్ కనుక తీసుకుని మనం తాగినట్లయితే మనకి స్టమక్ అనేది టైట్గా ఉండదు, తేనిపులు రావు, అలాగే వామిటింగ్ సెక్షన్ ఉండదు. మనకి నార్మల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమంటే ఇక్కడ వచ్చేసి మనకి గుండెల మధ్యలోనే అట్లా మంటలు రావడము, అలాగే పెయిన్ రావడము, తేనిపులు వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ మనకి పెయిన్ రావడం ఇవన్నీ ఉంటుంది కదా. నేను కూడా డైరెక్ట్గా ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మనకి చాలా అనీజీగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఉన్నప్పుడు. ఏజ్కి సంబంధం లేకుండా ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇది అనేది వస్తుంది అనమాట. దీనికి మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నామంటే చాలా తొందరగా రిలాక్స్ అయిపోతాము, తగ్గిపోతుంది అనమాట. మామూలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే ఒక సోడా తెచ్చుకుని లెమన్ అండ్ సాల్ట్ కలుపుకొని తాగుతూ ఉంటాం కదా, అది ప్రెజెంట్ మనకి ఆ ఒక క్షణమే మనకి రిలాక్సింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది కనుక మనం రెగ్యులర్గా చేసుకున్నామంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే మనకి చాలా బాగా తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకుని దాంట్లో వచ్చేసి టీ గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఈ 1.5 గ్లాస్ వాటర్ వచ్చేసి మనం బాగా మరగబెట్టుకోవాలన్నమాట. బాగా మరిగిందంటే మనకి కొంచెం వాటర్ అనేది తగ్గుతుంది కదా, దానికోసం వచ్చేసి నేను 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఈ 1.5 గ్లాస్ వాటర్ వచ్చేసి మనము ఇద్దరం తీసుకోవచ్చు అన్నమాట. దీంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనకి శొంఠి పొడి ఉంటుంది కదా, ఈ శొంఠి పొడి వచ్చేసి మనకి అన్ని ఆయుర్వేదిక్ షాప్స్లోనూ మనకి నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతుంది అన్నమాట. ఇది మనకి పౌడర్ లాగా దొరకకపోయినా శొంఠి వచ్చేసి మనకి డ్రైగా మనకి గడ్డలాగా ఉంటుంది కదా, ఇప్పుడు అల్లం ఎలా ఉంటుందో అలా ఎండబెట్టింది మనకి శొంఠి అంటాం కదా, అది కూడా తెచ్చుకొని పీసెస్ లాగా సన్నగా తురుముకొని వాటర్లో వేసుకొని మరగబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మరగాలి. ఇది వచ్చేసి మరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి బాగా పొంగొచ్చేలాగా మరగబెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు దీన్ని బాగా మరగబెట్టుకోవాలి. ఇది ఎంత ఎక్కువగా మరిగితే అంత బాగుంటుంది అన్నమాట. ఈ జీలకర్ర ఫ్లేవర్ అంతా కూడా మనకి బాగా తెలుస్తుంది, అలాగే దాని యొక్క ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మనకి వాటర్లోకి బాగా మరగడం వల్ల వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము గ్లాస్లోకి తీసేసుకోవాలి. జీలకర్ర మనకి తినే వాళ్ళు అయితే జీలకర్ర తినొచ్చు, లేకపోతే మనము వడకట్టుకుని ఉట్టి వాటర్ కూడా తాగొచ్చు. కాకపోతే జీలకర్ర మనము తిన్నామంటే మరిగిన జీలకర్ర అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి జీలకర్ర కూడా తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను రాక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాను అన్నమాట, సైంధవ లవణం. మనం మామూలు సాల్ట్ కంటే కూడా ఇటువంటి వాటర్లో ఇది యూజ్ చేసామంటే కనుక మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి కొంచెం మనకు టేస్ట్కి సరిపడినంత వేసుకుని ఇది బాగా మిక్స్ చేసేసుకుని మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు, మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే కనుక మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి, మనకి ఇది రెడీ అయిపోయింది అనమాట. ఇది ఇంట్లోనే మనం ఉండే ఒక 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏమి వాడుకోలేదు. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది జీలకర్ర, అలాగే శొంఠి పొడి అనేది మనకి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండేదే కదా. అలాగే ఉప్పు అనేది మనము సైంధవ లవణం అదే రాక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తే హెల్త్ పరంగా మనకి చాలా మంచిది అనమాట. ఇటువంటి మనం డ్రింక్స్ అనేటివి మనకి ఆయుర్వేదంగా తయారు చేసుకుంటున్నప్పుడు అటువంటి నార్మల్ సాల్ట్ కంటే కూడా సైంధవ లవణం అదే రాక్ సాల్ట్ అనేది ఉపయోగించుకున్నామంటే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కల ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ లేకపోయినా తెచ్చుకొని మనకి ఎక్కువ కాస్ట్ కూడా ఏం పట్టదు కదా వీటి వల్ల ఇంట్లోనే మనం ఈ విధంగా తయారు చేసుకొని మన పెద్దలకి అలాగే పిల్లలకి కూడా ఇచ్చుకున్నామంటే కనుక మనం ఈజీగా మనకి చాలా తొందరగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది తగ్గిపోతుంది వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే మనం ఈజీగా ఒక రెండు నిమిషాల్లో ఇది ఎక్కువ టైం కూడా పట్టదు కదా మనకి గోరువెచ్చగా కనుక తాగామంటే మనకి స్టమక్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దానివల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్.